నేను రాజకీయాలు చెప్తే ఇదంతా పోతుందేమని. నేను ఇంత కష్టపడి మేము ఏం చేస్తున్నాం రైతులకు చెప్తున్నాం. ఒకటి, నేను మొన్న కూడా నేను అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాని బిఆర్ఎస్ పార్టీ గాని ఎంఐఎం పార్టీ గాని ఒకే తాను ముక్కలే, మూడు పార్టీలు ఒకటే, వీళ్ళందరూ గతంలో కలిసి పనిచేశారు భవిష్యత్తులో పనిచేస్తారు, ఏ పార్టీకి ఓటేసినా కాంగ్రెస్ కోటేసినా బిఆర్ఎస్ కి వేసినట్టే, బిఆర్ఎస్ కి వేస్తే ఎంఐఎం కోటేసినట్టే, ఈ మూడు పార్టీలు కూడా ఒకటే ఒకటి. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాలి, ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ మూడు పార్టీలతో బీజేపీ చరిత్రలో ఎప్పుడూ కలవలేదు, భవిష్యత్తులో కలవము. ఈ మూడు పార్టీలతో మా పోరాటం మరింత ఉధృతమవుతుంది. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, మూడు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, మూడు పార్టీలు కూడా మరి ఈరోజు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నియంతృత్వంగా పనిచేసేటువంటి పార్టీలే. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూడు పార్టీలు కూడా కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, అనేక సార్లు పరిపాలించారు. రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, ఇంకా పరిపాలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించింది. ఈ రెండు పార్టీల ఉన్నటువంటి మరి తోక పార్టీగా, ఈ రెండు పార్టీలను శాసించే పార్టీగా, ఈ రెండు పార్టీలను తన కనుసైగల్లో నడిపించే పార్టీగా, ఈ రెండు పార్టీల ప్రభుత్వాలకు స్టీరింగ్ చేతిలో పట్టుకున్నటువంటి పార్టీగా ఎంఐఎం పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది. నేను ఈ రాష్ట్రాన్ని నేనే పరిపాలిస్తున్నాను. కేసీఆర్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు, స్టీరింగ్ నా దగ్గర ఉంది, ఎక్సలేటర్ నా దగ్గర ఉంది, బ్రేక్ నా దగ్గర ఉంది అని చెప్పినటువంటి ఎంఐఎం పార్టీ కూడా పరోక్షంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి మూడు పార్టీలు ఒకటే, మేము ఏమాత్రం ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద సంతకం పెట్టారంటే మేము ఏమాత్రం కూడా దీని మీద మేము కొత్తగా అనిపించడం లేదు, మేమేమీ ఆశ్చర్యపోవడం లేదు. సహజమే, గతంలో కలిశారు, ఇప్పుడు కలిశారు, భవిష్యత్తులో కలుస్తారు అనేటువంటి విశ్వాసం ఈరోజు అందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పూర్తి కావాలంటే, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఒక మంచి ప్రభుత్వం రావాలంటే, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం రావాలంటే, ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం రావాలంటే, అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలంటే, ఈ రాష్ట్రంలో ఏకైక పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అని నేను తెలంగాణ సమాజానికి మనవి చేస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు కానీ, మేధావులు కానీ, కవులు కళాకారులు కానీ, బడుగు బలైన వర్గాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, అందరూ ఈ విషయాన్ని గుర్తించాల్సిందిగా నేను మరొకసారి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాను చూసైనా సరే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను బాధ్యతలు స్వీకరించిన వెనువెంటనే నా మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దానిలో చాలా వివరంగా రాష్ట్రానికి ఏ రకంగా కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించిందో నేను వివరించి చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని ఏ విధంగా పక్కదోవ మళ్లిస్తుందో దాని గురించి కూడా నేను నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో సవివరంగా వివరించి చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రానికి కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి కూడా ఉభయ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి ఈ జోన్ లో కూడా అనేక కార్యక్రమాలని చేపట్టి రాష్ట్రానికి తన సహకారాన్ని అందించి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇల్లు కనుక చూసుకున్నట్లయితే దేశంలో 4 కోట్ల ఇళ్లని పేదలకి కనుక
కేటాయించినట్లయితే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి 22 లక్షల ఇళ్ళని కేంద్ర ప్రభుత్వం పేదల కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం కేటాయించింది. ఇవాళ మనం అంటే ఒక రెండు ఉదాహరణలు ఈ ప్రాంతానికి సంబంధించి చెప్తాను. రాజమండ్రి ప్రాంతంలో 186,950 ఇళ్ళని కేటాయిస్తే అదే విధంగా నర్సాపురంలో 2,987 ఇళ్ళు. నేను ఉదాహరణ మాత్రమే నేను చెప్తున్నాను. ఆ విధంగా ఈ జోన్ లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి కూడా 100,000 పైచెంపు ఇళ్ళని ప్రతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ జోన్ లో ఉన్నటువంటి పేదలకి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఇన్ని ఇళ్ళు లక్షల కొద్ది ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి కేటాయిస్తే ఆ ఇళ్ళు ఇంతవరకు మీరు ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేశారు, ఎన్ని ఇళ్ళు పేదలకి కేటాయించారు అనేటువంటి ప్రశ్నకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలోనే కొంతమంది మహిళలు ముగ్గురు నలుగురు మహిళలు శ్రీదేవి గారు తీసుకుని వచ్చారు. మరి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి వినతి పత్రం నా దగ్గరే ఉన్నది. వినతి పత్రం వాళ్ళు ఏమని ఇచ్చారంటే మేము దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవితాన్ని గడుపుతున్నాం, మాకు ఇప్పటి వరకు ఇళ్ళు లేవు అని చెప్పి వారు నాకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అటువంటి పేదలకి జవాబు ఇవ్వాలి. ఇన్ని లక్షల ఇళ్ళు రాష్ట్రానికి కేటాయిస్తే మరి ఈ ఇళ్ళని నిర్మాణం చేయకుండా ప్రతి ఒక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వం 180,000 రూపాయలు ఇస్తుంది ప్రతి ఒక్క ఇంటి నిర్మాణానికి. మరి ఆ నిధులు ఏమయ్యాయి, కేటాయించిన ఇళ్ళు ఏమయ్యాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తున్నటువంటి ప్రశ్న. అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి కళాశాలలు కావచ్చు, సంస్థలు కావచ్చు, బిల్లు విభజన బిల్లు కనుక మీరు చూసినట్లయితే చట్టాన్ని చూసినట్లయితే విభజన జరిగిన 5 సంవత్సరాల లోపు వాటిని ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించాలి అని ఉంది. కానీ 5 సంవత్సరాల కాలం వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆగలేదు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిందో వెను వెంటనే తాడేపల్లి గూడెంలో ఎన్ఐటి కావచ్చు, అమలాపురం రాజమండ్రికి సంబంధించి 2 మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో స్థాపించడం కావచ్చు, ఫిష్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది ఉప్పాడులో కేటాయించడం కావచ్చు, కంటైనర్ కార్పొరేషన్ మల్టీ నోడల్ పార్క్ ఏదైతే ఉందో అది కాకినాడలో కావచ్చు, పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి కాకినాడ, అమలాపురం మరియు రాజమండ్రి కావచ్చు, డిఆర్డిఓ మిసైల్ టెస్టింగ్ సెంటర్ ఏదైతే ఉందో మరి కొల్లల మోదలో అంటే నాగాయలంకడు దాన్ని స్థాపించడం కావచ్చు, అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ బిఈఎల్ ఏదైతే ఉందో నిమ్మకూరు అంటే మా తండ్రి గారు జన్మించినటువంటి ఊరు అక్కడ స్థాపించడం కావచ్చు, అదేవిధంగా డ్రెజింగ్ కార్పొరేషన్ 1800 కోట్ల తోటి అంతర్వేదిలో స్థాపించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి, నేను యావత్ ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతుండే, ఈ ఒక్క ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సంస్థలని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదే మౌలిక సదుపాయాలు చాలా అవసరం. ఏ రాష్ట్రమైనా సరే ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు చాలా అవసరం. అంటే రైల్వేస్ కావచ్చు, రోడ్ వేస్ కావచ్చు, ఇవి చాలా కావలసినటువంటి అంశాలు. కనుక ఇవాళ రోడ్లు కనుక చూసుకున్నట్లయితే కత్తిపూడి నుండి కాకినాడ బైపాస్, అదేవిధంగా సామర్లకోట నుండి అచ్చంపేట NH-16 దాన్ని 4 లేనింగ్ 4 వరుసల రహదారిగా తీర్చిదిద్దడం, అదేవిధంగా గుండుగోలు నుండి దేవరపల్లి కొవ్వూరు దానికి సంబంధించి దగ్గర దగ్గర 2,092 కోట్లతోటి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం తారత్మాల కింద, అదేవిధంగా గుండుగోల నుండి మరి కల్పల్లు అక్కడికి దగ్గర దగ్గర 600 కోట్లతోటి రోడ్ల నిర్మాణం చేపట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో, కాకినాడ పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో
దాన్ని మెరుగుపరచాలి అనేటువంటి ఆలోచనతో నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్ల రహదారుల మంత్రిత్వ శాఖ వారు ఈ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొత్తపల్లి నర్సాపురం ఇది చిరకాల కళ ఈ ప్రాంత ప్రజలకి రైల్వేస్ కి సంబంధించి దీంట్లో అంతర్భాగమే మరి గౌతమి నది మీద కావచ్చు వశిష్ఠ నది మీద కావచ్చు బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఈ రైల్వే లైన్ కిందే జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టడం జరిగింది. దానికి 2193 కోట్ల రూపాయల్ని కేటాయించడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భద్రాచలం నుండి కొవ్వూరు ఇది సరికొత్త లైన్ ఈ లైన్ గాను 4483 కోట్ల రూపాయలు ఈ లైన్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాకినాడ నుండి పికాపురం ఇది కేవలం 22 కిలోమీటర్ లైనా కూడా ఈ ప్రాంత ప్రజల వసతి కోసం ఈ రైల్వే లైన్ ని కూడా చేపట్టడం జరిగింది. అది దానికి 221 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి అదే విధంగా నిడదవోలు నుంచి భీమవరం ఇది కూడా కొత్త లైన్ నిడదవోలు నుంచి భీమవరం నర్సాపురం ఇది కూడా కొత్త లైన్ దీనికి గాను ఎలక్ట్రిఫికేషన్ గాను 1429 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది దీని ఎలక్ట్రిఫికేషన్. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కనుక చూసుకున్నట్లయితే మరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తూ దానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా తప్పుకోలేదండి. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కాకపోతే ఒక నిమిషం నేను జాతీయ ప్రాజెక్ట్ గా దాన్ని అనౌన్స్ చేసిన తర్వాత పోలవరాన్ని అనౌన్స్ చేసిన తర్వాత పోలవర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈనాడు ఆ నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ పునరావాసానికి సంబంధించి పదే పదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను సరి అయినటువంటి గణాంకాలు మీరు మాకు ఇవ్వండి, ఎన్ని కుటుంబాలు ఎంత మంది వ్యక్తులు అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేయండి అని. అక్కడ సరి అయినటువంటి సమాచారం రానటువంటి సందర్భంలో అది మాత్రమే కాదు ఇంతకు ముందున్నటువంటి పూర్వపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు 2013 సంవత్సరంలో ఏదైతే దానికి ఎస్టిమేషన్స్ వేశావు దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి వారే చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. కనుక మేము ఎప్పుడైతే గణాంకాలు అన్నీ కూడా సవ్యంగా మా దగ్గరికి వస్తాయో మేము ఖచ్చితంగా దాని బాధ్యతని మేము తప్పించుకోలేదు, దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ ప్రశ్న మీరు ఎవరైతే సంతకం చేశారో వారికి వేయాలి. మీరు ఎవరికైనా సరే కొంచెం ఆలోచన ఉన్నట్లయితే ఇవాళ నిర్మాణ ఖరీదు రేపు ఉండదని చెప్పి రేపు నేను సంవత్సరం కూడా అట్లేదు రేపు ఉండదని చెప్పి మన అందరూ మరి ఏ రకంగా సంతకం పెట్టారు మీరు మామూలు కాదు వారికి వేయాల్సినటువంటి సవరణకి వెళ్ళిందండి. కేంద్ర ప్రభుత్వం దాని మీద దృష్టి సారించింది. మేము కూడా గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవబోతున్నాము, దాని మీద వారి స్పందన వచ్చిందని మీకు కూడా తెలియజేస్తాను. జనసేనతో నిన్న ఇవాళ పొత్తు ఉన్నది, రేపు కూడా పొత్తు కొనసాగుతుంది, ఇంకా మిగిలిన పొత్తులంతారా దాని మీద నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకోవాలి. ప్రస్తుతం మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్ అనుకోండి ఆదేశం అనుకోండి ప్రజా సమస్యలపై స్పందిస్తూ పార్టీని బలోపేతం చేసుకోవడం దాని మీదే మా దృష్టి అంతా కూడా.